ఎన్నికలు అయిపోయినాయి. డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికి 70-75 రోజులు అయింది ప్రభుత్వం వచ్చింది. అంతకుముందే కాంగ్రెస్ వాళ్ళు ప్రతిసారి ప్రతి మీటింగ్ లో చెప్పేవారు, కాళేశ్వరంలో అవినీతి, మీరు కాళేశ్వరం ఏటీఎంలు కూడా తయారు చేసిండ్రు, తయారు చేసి అందులో నుంచి కాళేశ్వరం ని ఏటీఎం గా యూజ్ చేసుకుని కేసీఆర్ గారు, బీఆర్ఎస్ వారు అంటే వారి కుటుంబం అంతా చాలా పదుల వేల కోట్లు ఖతం చేసింది, ఖాళీ చేసింది, అవినీతి చేసింది అని చెప్పి ఆ వివరాలు మేము సాక్ష్యాలతో సహా ప్రధానమంత్రికి పంపించినాం. ప్రధానమంత్రి టేబుల్ మీదనే ఉన్నాయి ఆ వివరాలన్నీ, కానీ కేసు పెడతలేదు. 75 రోజులైంది వచ్చి ఆ వివరాలన్నీ వీళ్ళు అధికారంలోకి రాకముందే వీళ్ళ దగ్గర ఉన్నాయి సాక్ష్యాలన్నీ. 75 రోజులైంది ఒక్క కేసు లేదు. నవంబర్ 4వ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ వారు రాహుల్ గాంధీ ఈ బ్యారేజ్ వారికి మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వారు ఏకంగా రాష్ట్రపతికి రాశారు సిబిఐ ఈడీ కేసులు పెట్టాలి అని చెప్పి కేసీఆర్ మీద, ఇది కాళేశ్వరం మీద. మరి డిసెంబర్ 3కు ఎన్నికలు ఫలితాలు వచ్చినాయి, 7కు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సప్పుడు లేదు. ఏమందంటే వివరాలన్నీ తెలుసుకున్నాక కేసులు పెడతారట. కేసులు పెట్టిన తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి పని ఉంటుందండి. మీరు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కేసు పెట్టడం కాదు, కేసు పెడితే పలానా పోలీస్ అధికారులు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అది సిబిఐ కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తారు. మీరు చెప్పేది ఏంటంటే అంత ప్రూవ్ అయిన తర్వాత కేసులు పెడతామని. అది ఎందుకంటున్నారో అర్థమైంది. పార్లమెంటరీ ఎలక్షన్స్ మొన్న కర్ణాటక గెలిచిన తర్వాత తెలంగాణ ఎన్నికలకు ఖర్చంతా కర్ణాటక భరించింది. ఈరోజు తెలంగాణ గెలిచిన తర్వాత దేశం మొత్తంలో కాంగ్రెస్ ఖర్చంతా భరించవలసింది తెలంగాణ. ఇమీడియట్ గా ఇప్పుడు 10,000 కోట్లు కావాలంటే ఒకే ఒక్కరు ఉన్నారు మన దేశంలో. దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల ఖర్చంతా భరించగలిగే శక్తి ఉన్నోన్ని అని రాజదీప్ సర్దేశాయ్ గారితో చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళ దగ్గరనే 1,000 కోట్లు ఉన్నాయి. ఇక వారితోటి గొడవ పెట్టుకుందామా, కేసులు ఫైల్ చేద్దామా, లేకపోతే ఆ 1,000 కోట్లు పనికొస్తాయి మరి దేశం మొత్తంలో మా పార్టీకి? ఈ రోజు అసలు జరుగుతున్న వ్యవహారం, ఢిల్లీకి వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఢిల్లీకి వెళ్తున్నారు కేసీఆర్ గారు అంటే ఒకే ఒక్కటి, ఇవంతటా అసలు దేశంలో మొత్తం కాంగ్రెస్ ఎక్కడైతే కుప్పగూలిపోతుందో, మిత్రులు లేకుండా వెళ్తుందో, కేసీఆర్ గారు ఒకటే ఒకటి ఆశ్వాసం ఇవ్వడానికి వెళ్తున్నారు. ఒక కొత్త పార్టీ వచ్చి జాయిన్ అవుతుంది కూటమిలో, ఈ నెగిటివ్ న్యూస్ అంతా బరీ చేద్దాం, పొంద పెడదాం. ఒక కొత్త పార్టీ బీఆర్ఎస్, సరే మనం ఈ 4 రోజులు ఓపెన్ గా జాయిన్ అయితే నష్టమైతుంది అనుకుంటే పైసలు ఉన్నాయి, నా మీద కేసులు పెట్టి ఇచ్చేసి మమ్మల్ని హింస పెట్టి ఆ పైసలు గవర్నమెంట్ కు పోతాయి అనవసరంగా. ఎందుకు మా దగ్గర వసూలు చేస్తే గవర్నమెంట్ పోతాయి కేసులు పెట్టి, మంచిగా మీకు పనికొస్తాయి ఎలక్షన్లలో. నేను మాత్రం దేశం మొత్తం ఆపోజిషన్ ని స్పాన్సర్ చేయగలిగే అంత డబ్బు ఉంది మన దగ్గర, కాళేశ్వరం ఏటీఎం ఉంది కదా. మీరు కేసులు ఎందుకు పెడతారు, ఆ డబ్బులు ఎందుకు వృధా, ప్రభుత్వానికి పోతాయి, ప్రజలకు పోతాయి. హ్యాపీగా మీకు అవసరం ఉంది, నాకు కూడా కొంచెం ఇక్కడ కేసులు ఇదంతా రేవంత్ గారు అంతకుముందు మీ కాంగ్రెస్ వాళ్ళు చాలా మాట్లాడారు కానీ కొంచెం విఘ్నతతోటి చేసుకుందాము అన్నట్టు. అందుకనే 75 రోజులు పట్టింది, ఒక్క కేసు లేదు, ఉండబోదు. పార్లమెంటరీ ఎలక్షన్స్ లోపు ఉండబోదు. దాని తర్వాత మొత్తం కేసులన్నీ నిర్వీర్యం చేసేసి ఏదో చిన్న చిన్న ఆఫీసర్ల మీద పెట్టడం జరుగుతుంది. ఇది మాత్రము తథ్యము, ఇదే జరుగుతోంది. రహస్య మిత్రులు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరికొకరు చాలా అవసరం. వీరేమో రక్షింపబడాలి, వారికేమో ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎలక్షన్ల ఖర్చులకు డబ్బులు కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.